తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి జాతీయ స్థాయిలో సత్తా చాటారు ప్రజాదరణ విషయంలో తొలి స్థానంలో నిలిచారు ముఖ్యమంత్రిగా కేసీఆర్ పనితీరుకు ప్రజలు జయకొట్టినట్లు ఓటర్ ఐఎస్ఎన్ తాజా సర్వే తెలిపింది పనితీరు విషయంలో దేశంలోని ముఖ్యమంత్రులందరికంటే కేసీఆర్ ముందున్నారు మొత్తంగా డెబ్బై తొమ్మిది పాయింట్ రెండు శాతం మంది ఆయన పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసినట్లు ఈ సర్వే తెలిపింది కేసీఆర్ తర్వాతి స్థానంలో హిమాచల్ ప్రదేశ్ సీఎం ఠాకూర్ ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ ఉన్నారు ఈ సర్వే కోసం తెలంగాణలో ఇరవై వేల ఎనిమిది వందల ఇరవై ఏడు మంది అభిప్రాయాలు సేకరించారు అందులో అరవై ఎనిమిది పాయింట్ మూడు శాతం మంది కేసీఆర్ పనితీరుపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేయగా ఇరవై పాయింట్ ఎనిమిది శాతం మంది కొంతవరకు సంతృప్తి వ్యక్తం చేశారు కేవలం తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మంది మాత్రమే ఆయన పనితీరు అస్సలు బాగాలేనట్లు అభిప్రాయపడ్డారు ఇక ఈ జాబితాలో పుదుచ్చేరి తమిళనాడు ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులు అట్టడుగున నిలిచారు ముఖ్యంగా తమిళనాడు సీఎం పళనిస్వామి పనితీరుపై అక్కడి ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది కేవలం పద్దెనిమిది పాయింట్ ఏడు శాతం మంది మాత్రమే పళనిస్వామి పనితీరు పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు ఇక మన పొరుగు రాష్ట్రం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ జాబితాలో పద్నాలుగవ స్థానంతో సరిపెట్టుకున్నారు నలభై ఒకటి పాయింట్ ఏడు శాతం మంది మాత్రమే ఆయన పనితీరు పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు టాప్ టెన్లో కేవలం ఇద్దరు బీజేపీ ముఖ్యమంత్రులు మాత్రమే ఉండటం గమనార్హం